అందరికీ నమస్కారం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం మనం చూస్తున్నాము కర్ణాటక వంటలు చాలా రుచిగా ఉన్నాయి చాలా సింపుల్ సింపుల్ వంటలు మరి ఈ రోజు రజిత గారు ఏం పరిచయం చేయబోతున్నారు అడిగేద్దామా హాయ్ రజిత గారు హాయ్ రజిత గారు ఈ రోజు ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు సుంతి పన్నీర్ గసి అంటే ఇది పన్నీర్ తో వంటకం అని నాకు అర్థమైంది మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అసలు తయారీ విధానం ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం ओके सो मरी पनीर रेसीपी की कावल्सिन पदार्थालु रेडीगा उन्नाई पनीर अयिते एदुरुगा कनिपिस्तुंदि मल्ली कोब्बरि तुरुमु कर्नाटक वंटलंटे कंपल्सरीगा कोब्बरि तुरुमु एंटंडि फस्ट प्रासेस एंटि मसाला रेडी चेसुकुंदाम ओके वेयिंचिन मसालाना आ वेयिंचुकोवालनि धनियालु మెంతులు మిరియాలు జీలకర్ర కొబ్బరి తురుము కూడా వేయించాలి లైట్ సో మీ పిల్లలు ఏం చదువుతున్నారు 10th పెద్ద పాప చిన్న పాప 5th చిన్న పాప 5th పెద్ద పాప 10th చిన్నపాప 5th అంటే కొంచెం అల్లరి పిల్ల చాలా హా పెద్ద పాప 10th అంటే కొంచెం స్ట్రిక్ట్ గా బాగా చదువుకోవాలి కదా మరి ఈ పాప ఆ పాపని డిస్టర్బ్ చేస్తుందా ఆ అల్లరి చేస్తదా బాగా ఆ చదవదు దీన్ని చదవని ఈ చదువుకుంటే తనని తిడతాననేసి ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది వెరీ గుడ్ గర్ల్ అయితే నువ్వు అలా అల్లరి చేయాలి ఇంట్లో అల్లరి చేసే వాళ్ళతో ఇల్లు బోర్ కొడుతుంది కదా వంటలు కూడా చేస్తుంది ఇట్లా యూట్యూబ్ లో చూసి చూస్తూ ట్రై చేస్తుంది చిన్న పాప పెద్దమ్మ పెద్దమ్మ ఓకే లాక్ డౌన్ నుంచి తనకు కావాల్సిన అన్ని ప్రిపేర్ చేసుకొని తింటుంది వాళ్ళ డాడీ తీసుకురావట్లేదు ఫాస్ట్ ఫుడ్ అని ఓ ఇంట్లో చేసుకుంటున్నారు ఫోన్ లేడో మంచి పని చేశారు నూడిల్స్ అన్ని చేసుకుంటది కట్లీస్ ఓకే తనకి ఏమి ఇష్టం సైన్స్ స్ట్రీమ్ ఇష్టమా లేకపోతే మ్యాథ్ మీ పెద్ద పాపకి 10th అయిపోయాక ఇప్పుడు మరి చూస్ చేసుకోవాలి కదా సైన్స్ ఇష్టం అండి సైన్స్ ఓకే ఓకే అండి ఫ్రై అయ్యింది మిక్సింగ్ జార్ లో తీసుకుంటా ఇప్పుడు మిక్సీ చేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసేద్దాం వేసేద్దామా ఇక్కడ పెట్టేసాను మిక్సీ జార్ నేను వేసేస్తాను కరివేపాకు ఈ వేయించిన వాటిలోనే మళ్ళీ కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టే ముందు వేసేస్తాం కొంచెం లైట్ గా చింతపండు చింతపండు కంపల్సరీ కర్ణాటకలో వాడతారా అన్నిట్లో లైట్ నేను టొమాటో తింటారు చింతపండు తిండు అనుకుంటున్నాను లైట్ గా అండి లైట్ గా మనలాగా మరి పులుసులు కాకుండా చిన్నది ఇలా వేస్తారు పులుపు కోసం మసాలా అయిపోయింది మసాలా రెడీ స్టవ్ ఆన్ చేసేసాం నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం నూనె నూనె వేడెక్కాక ఏం వేయాలి ఆవాలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇట్లా సన్నగా తరిగిన వెల్లుల్లి రెప్పలు ఓకే వెల్లుల్లిని సన్నగా తరిగి వేసుకోవాలి పేస్ట్ లాగా కాకుండా అల్లం కూడా ఓకే అల్లం వెల్లుల్లి ఇది చాలా వాట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రొటీన్ గా వేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా తరిగి వేస్తే దీని రుచి వేరుగా ఉంటుంది కొన్ని వంటలకు ఇలాగే వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఈ మసాలా వేసేసుకుందాం కొంచెం అది వేయండి ఓకే
పన్నీర్ పన్నీర్ కూడా వేసేసి వీటితో కలిపి ఫ్రై చేయాలి ఓకే పన్నీర్ కూడా వేసి ఇలా వేయించేద్దాము ఓకే సో పన్నీర్ కూడా ఇలా వేసి వేయించేసుకోవాలి పన్నీర్ కొంచెం ఫ్రై చేస్తేనే బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదా లైట్ గా పసుపు కొంచెం పసుపు ఇదేంటి కర్రీ లాగా వస్తుంది కదండి అవునండి కారం రుచికి సరిపడ salt ఏంటో వచ్చేవాళ్ళందరికి నేను తెలుగు నేర్పిస్తున్నాను ఈ మధ్యన ఎవ్వరు కూడా ఉప్పును ఉప్పు అని అనట్లేదు సాల్ట్ ఆయిల్ ఏది ఈజీగా వస్తే అది అనేస్తాం ఆ కానీ మన తెలుగు ఛానల్ కదండి తెలుగులోనే చెప్పాలన్నమాట బెల్లం పొడి వేయాలా ఇందులో ఇది స్పెషల్ కారకారంగా ఉండే ఇందులోని అంటే మనం పులుపు కూడా వేసాం కాబట్టి పులుపు బెల్లం మిఠా కట్ట అంటారు కదా తీయగా పుల్లగా ఉంటుంది ओके सो मैं नील पोसकंदामा मन ग्रेवी एला ओके मूत पेटेद्दाम इपड़ी पनीर मसाला तो कल पनीर उड़काली नाकैते असल गुमगुमलु एम वस्तुन्नायंटे ओक डिफरेंट फ्लेवर चूडंडि मनं रेस्टोरेंट्स लोनी डाबास लोनी पनीर मसाला करी तिंटां कदा अलांटि फ्लेवर वस्तुंदि मैट बी मसाला वल्ल ఇప్పుడు తీస్తాను ఇంకా ఎక్కువ చాలా బాగుంది పన్నీర్ కంతా మసాలా పట్టేసింది అవును చూసారు కదా ఎలా ఉందో కలర్ఫుల్ గా తీసేసుకుందామా దీన్ని రోటీతో రైస్ తో ఎలాగైనా ట్రై చేయొచ్చు ఫ్లేవర్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ఫ్లేవర్ మరి టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మీరు ఒకసారి తయారు చేస్తే తెలుస్తుంది సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేయండి సుంతి పన్నీర్ గసీకి కావాల్సిన పదార్థాలు నూనె 4 టీ స్పూన్లు ధనియాలు 2 టీ స్పూన్లు జీలకర్ర 1 టీ స్పూన్ మెంతులు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మిరియాలు 1 టీ స్పూన్ ఎండుమిర్చి 3 కరివేపాకు 6 రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వెల్లుల్లి తురుము 1/2 టీ స్పూన్ అల్లం తురుము 1/2 టీ స్పూన్ చింతపండు చిటికెడు పసుపు 1/2 టీ స్పూన్ కొబ్బరి తురుము 1 కప్పు బెల్లం పొడి 1 కప్పు ఉప్పు తగినంత పన్నీర్ ముక్కలు 1 కప్పు కొత్తిమీర కొద్దిగా సుంతి పన్నీర్ గసి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ధనియాలు మెంతులు మిరియాలు జీలకర్ర కొబ్బరి తురుము వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని కరివేపాకు చింతపండు కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేసి నూనె వేడెక్కాక ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి అల్లం వేసి బాగా ఫ్రై చేయాలి తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి పన్నీర్ ముక్కలు పసుపు కారం ఉప్పు కొంచెం బెల్లం పొడి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీర తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సుంతి పన్నీర్ గసి రెడీ ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా టేస్ట్ చేద్దామా అండి పనీర్ తో ఏం చేసినా నచ్చేస్తుంది అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఆల్టర్నేట్ గా బాగుంటుంది పనీర్ నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా బాగుంటుంది నాలంటోడు ఎంత బాగుందంటే కంపల్సరీ మీరు చేసుకోవాలి రోటీతో చాలా బాగుంటుంది
లేదా ఫ్లేవర్డ్ రైస్ చేసుకుంటాం చూసారా, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, బగైరా రైస్ వాటికైతే సూపర్ అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. నెస్సా గారి రెసిపీ చాలా బాగుంది, మనం నెక్స్ట్ టైం పరిచయం చేస్తున్నారు. చౌ చౌ ఆలూ బాత్. ఓకే, చౌ చౌ ఆలూ బాత్ అంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మరి రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఏంటండి సూపర్ మార్కెట్ మొత్తం ఇక్కడే ఓపెన్ చేశారా? అసలు ఏం తిన్నున్నాయి? ఓకే, సో ఏంటో అన్ని రకాల రుచుల్ని కలిపి ఈ రోజు నాకు చూపించబోతున్నారు ఒక రెసిపీ ద్వారా. ఎక్కువ ఉంటాయి కానీ సింపుల్ గానే అవుతుంది. సింపుల్ గా అవుతుందంట, స్టవ్ ఆన్ చేయాలి కదా. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, కొంచెం నూనె, కొంచెం నెయ్యి. మీ ఇంట్లో మీరు ఎక్కువగా ఏం ప్రిపేర్ చేస్తూ ఉంటారు? అంటే మీరు వర్కింగ్ మళ్ళీ ఈవినింగ్ ఏమన్నా స్నాక్ ఐటమ్స్ కొత్త వెరైటీస్ అంటే మార్నింగ్ నార్మల్ ఉంటే ఈవినింగ్ చేస్తారా? ఆఫీస్ నుంచి వచ్చాక ఇప్పుడు కంపల్సరీ చేయాల్సి వస్తుందండి. ఇది వరకు ఏం చేసేవారు? బయట నుంచి తెప్పించుకునేవారా? మిక్సరు అలా చేసి పెట్టేసుకునేదా? కరోనా వచ్చాక మీకు ఎక్స్ట్రా పని పడింది ఆఫీస్ నుంచి వచ్చి? మా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు ఒకటి, బయట తినకూడదు అని ఒకటి, రెండు కారణాలు అయితే. ఓకే సరే, ఆయిల్ వేడెక్కిందండి. ఓన్లీ ఇంట్లో చేసుకొని తింటే హెల్దీ కదా. మెనపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, జీడిపప్పు, కిస్మిస్, టొమాటో ముక్క, టమాటో వేయగానే వాటర్ ఉంటుంది కదంతా వేయండి. పచ్చి బఠానీ అండి నానబెట్టుకుంది. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసాక కొంచెం వేయిద్దామా, మూత పెట్టేద్దాం లేకపోతే ఏదో పడుతుంది. ఓకే, ఇంకా చెప్పండి కర్ణాటక విశేషాలు. పంటలు అయితే పరిచయం చేస్తున్నారు. చిక్మంగళూరు కూడా చాలా బాగుందండి. ఏముంటుందండి చిక్మంగళూరులో? వాటర్ ఫాల్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్ చాలా బాగుంది చూసారా? బాగున్నాయా? బాగున్నాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వింటర్ సీజన్ బాగుంటుంది. బాగుంటుంది కానీ చాలా ఎక్కువగా ఉంటుంది, చలి చాలా ఎక్కువ, చాలా. అండ్ సమ్మర్ లో కూడా అసలు కర్ణాటకలో ఏసీలు అవసరం లేదు, నార్మల్ గానే ఉంటుంది క్లైమేట్. సో వాటర్ ఫాల్స్ అంటే ఇంకా గడగడ ఆడిస్తుంది అక్కడ. వాటర్ ఫాల్స్ ఒకటి, జూ పార్క్ ఒకటి. బెంగళూరు జూ చాలా ఫేమస్ కదా. చాలా. ఓకే, వెళ్ళారా జూకి? పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అన్ని రకాల జంతువులు అన్ని అందులో ఉన్నాయి. ఉల్లిపాయలు వేగాయండి, ఏం వేద్దాం? పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే అండి, పచ్చిమిరపకాయలు వేయిపోయాయి. క్యాప్సికం అండి. ఓకే, తరిగింది సన్నగా తరుగు. ఇవి చౌ చౌ అంటే బెంగళూరు వంకాయ అంటారు. అవును, బెంగళూరు వంకాయ గ్రీన్ గా ఇలా రౌండ్ గా పెద్దగా ఉంటుంది కొంచెం. వంగీబాత్ అంటే దీనిదే మసాలా, వంగీబాత్ మసాలా. ఓకే, యాలకుల పొడి అండి, కొబ్బరి తురుము, ఇది కుంకుమ పువ్వు అండి. ఇప్పుడే వేసేద్దామా?
ఏమైనా ఉన్నాయండి వేయాల్సింది ఇది క్యారెట్ తురుము ఓకే అన్ని వెజిటబుల్స్ వేస్ట్ చేస్తున్నారు ఆరు ఉడకబెట్టుకున్న బంగాళాదుంప కారం పొడి సాల్ట్ ఉప్పు ఉప్పు చక్కెర ఓకే కొంచెం మంచదార వాళ్ళకి ఆ తీయ తీయగా ఉండకపోతే నచ్చదు బేసికల్లీ వాళ్ళు ఎక్కువ కారం తినలేరు నీళ్ళు పోసుకుందామండి అన్ని వేయిపోయి వేసేసాం రవ్వ వేయాల ఇందులో వాటర్ వేసేసాం ఇప్పుడు ఇవన్నీ ఉడికించాలా అండి లైట్ ఒక పై ఇంకేమైనా ఉన్నాయా వేయాల్సింది ఓకే కొంచెం ఫుడ్ కలర్ వేయాలా ఓకే ఫుడ్ కలర్ వేసుకొని రవ్వ వేసుకుందాం ఏ రవ్వ వేస్తారండి గోధుమ రవ్వ ఓకే ఉప్మా లాంటిది ఉప్మా గోధుమ రవ్వ వేసేసి కలిపేద్దామా కొంచెం వెజిటబుల్స్ అన్ని వేసినా ఉప్మా ఓకే రవ్వ కూడా వేసాం కదండి రవ్వ ఉడకాలి మూత పెట్టేస్తాను అంతే కదండి సో మరి చూస్తున్నారు కదండి చాలా వెరైటీగా ఉంది రెసిపీ చాలా వెజిటబుల్స్ వేసుకున్నాం అండ్ రవ్వ కూడా వేసాము నాకు తెలిసి ఇది బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ తీసుకోవడానికి బాగుంటుంది చూద్దామా అండి ఫైనల్లీ నిమ్మరసం యాడ్ చేసుకుందాం ఇంకేమైనా వేస్తారా కొత్తిమీర వేయండి ఓకే దీన్ని మనం వాళ్ళ స్టైల్లో తీసుకుందాం కొంచెం ఇలా కరివేపాకుతో గార్నిష్ కూడా చేసేద్దాం బాదం ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నామండి ఓకే రెసిపీ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి చౌ చౌ ఆలూ బాత్కి కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ ఒక కప్పు ఉడికించిన బంగాళదుంప ఒకటి జీడిపప్పు కొద్దిగా నూనె మూడు టీ స్పూన్లు ఆవాలు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు క్యాప్సికం ముక్కలు ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు టమాటో ముక్కలు ఒక కప్పు పచ్చి బఠానీలు ఒక కప్పు కరివేపాకు ఆరు పంచదార పావు టీ స్పూన్ ఉప్పు తగినంత వంగిబాత్ మసాలా అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ నెయ్యి రెండు టీ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం ఒక టీ స్పూన్ కిస్మిస్ కొద్దిగా యాలకుల పొడి పావు టీ స్పూన్ కుంకుమపువ్వు చిటికెడు ఫుడ్ కలర్ చిటికెడు కొబ్బరి తురుము ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ చౌచౌ ముక్కలు ఒక కప్పు చౌచౌ ఆలూ బాత్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కాస్త నూనె నెయ్యి వేసి వేడి చేసుకోవాలి తర్వాత ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి జీడిపప్పు కిస్మిస్ టొమాటో ముక్కలు పచ్చిబటాని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు
క్యాప్సికం, చౌచో ముక్కలు, వంగీబాత్ మసాలా, యాలకుల పొడి, కొబ్బరి తురుము, కుంకుమ పువ్వు, క్యారెట్ తురుము, ఉడికించిన బంగాళదుంప, కారం, ఉప్పు, పంచదార, కొంచెం నీళ్లు పోసుకొని తర్వాత ఫుడ్ కలర్ వేసి గోధుమ రవ్వ కూడా వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కరివేపాకు, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చౌ చౌ ఆలూ బాత్ రెడీ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో చూడటానికే అదిరిపోయిందంటే టేస్టింగ్ ఎంత బాగుంటుందో. ఇవ్వండి ఇవ్వండి స్పూన్ ఇవ్వండి చూసేద్దాం. నాకు జీడిపప్పుతో కావాలి, ఆలూ కూడా కావాలి. ఫ్రై చేసాము, అద్దరిపోయింది బా. బ్రేక్ఫాస్ట్ కి సూపర్ గా ఉంటుంది కదండి. అండ్ సో నిమ్మరసం వల్ల కొంచెం ఆ పులుపుదనం కూడా తెలుస్తూ బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. సో మరి చూసారు కదండి, ఇవాళ రెండు వంటలు కూడా చాలా బాగున్నాయి. పనీర్ తో చేసిన రెసిపీ కానీ చౌచో కానీ చాలా బాగుందండి. అంటే చాలా పెద్ద పేరు ఉంది నాకు, చౌచో ఒకటే గుర్తుంది. బట్ వెరైటీగా ఉంది రెసిపీ అండ్ టేస్టీగా కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్లోకి కానీ లైట్గా డిన్నర్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఇది రియలీ హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా నేను రజిత గారు మంచి మంచి వంటలతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.